గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాన్ మండలంలో 13 కోట్లతో నిర్మించిన గురుకుల పాఠశాలను మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రారంభించారు. 2015లో శంకుస్థాపన చేసిన పాఠశాల నూతన భవనాల నిర్మాణం పూర్తి కావడంతో మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు మంచి చదువు అందే ఉద్దేశంతో గురుకుల పాఠశాల నిర్మాణం చేసినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ జానీమోన్, కందుకూరి వీరయ్య, కాకుమాన్ ఎంపీపీ నక్కల శైలజ, టీడీపీ ప్రెసిడెంట్ సునీల్ బాబు, కొల్లా వీరయ్య చౌదరి, నన్నపనేని కిషోర్ బాబు, వట్టిచెరుకూరు మండల నాయకులు రమేష్ బాబు పాల్గొన్నారు. గెస్ట్ వచ్చినప్పుడు కొంచెం ముందుకొచ్చి నేటి సమాజంలో బాలికలకి రక్షణ చాలా ముఖ్యము, దాన్ని బేస్ చేసుకొని మా కార్యదర్శి గారు ఇంత తొందరగా ఓపెన్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను 1 సంవత్సరం క్రితం బాపట్లో కూడా ఇటువంటి గర్ల్స్ డే గురుకుల పాఠశాల ఓపెనింగ్కి వెళ్ళాను, అది చాలా బాగుంది. ఇటువంటిది మన కాకుమానిలో అంటే అప్పటికి శంకుస్థాపన ముంచాడు నిర్మించి మోసం చేసి నరేంద్ర మోడీ గారు పోరాటం చేస్తా ఉన్నాం. శాతగాని నోరెత్తి మాట్లాడాలంటే భయం అతనికి, ఎందుకంటే 12 కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటారు. రోజు ప్రతి శుక్రవారం కోర్టులో చేతులు కట్టుకుని నిలబడేది. ఇతను మా గురించి మాట్లాడతాడా, మా నాయకుడి గురించి మాట్లాడతాడా? మాట్లాడవనండి, నరేంద్ర మోడీ గురించి మాట్లాడవనండి, ఈ రాష్ట్రానికి అన్యాయం గురించి మాట్లాడవనండి. మనకి న్యాయబద్ధంగా హక్కుబద్ధంగా రావాల్సినటువంటి విభజన చట్టం, పార్లమెంటు వేదిక జరిగినటువంటి చట్టం, అది ఢిల్లీలో చేసినటువంటి చట్టం.